హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, పాల్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ తో సింపుల్ అండ్ ఈజీ నక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ నక్లెస్ తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ గోల్డ్ బీడ్స్, 2 mm gold beads, 3 mm pearl beads, ఒక నక్లెస్ హుక్, ఒక జెమ్ రింగ్, నెంబర్ 11 నీడిలు అండ్ 0.2 mm స్ట్రింగ్. ఓకే, 0.2 mm థ్రెడ్. ఓకే, ఈ నక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక లాంగ్ థ్రెడ్ తీసుకోండి, అంటే మనం ఒకే థ్రెడ్ తో నక్లెస్ మొత్తం చేసేస్తున్నాము. ఒక లాంగ్ థ్రెడ్ తీసుకొని నీడిల్లోకి ఏదైనా డిఫరెంట్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని లోపల నుంచి ఇలాగా మిడిల్ లోకి అంటే రెగ్యులర్ గా కలర్ బీడ్ కాకుండా డిఫరెంట్ కలర్ బీడ్ ఏదైనా ఒకటి ఎక్కించండి. ఇప్పుడు ఒక 3 mm పాల్ బీడ్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక్క సింగిల్ బీడ్ లోపలికి ఇలా రానివ్వండి. చాలా ఈజీ అండి నక్లెస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 7 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని ఇలా, ఇప్పుడు మళ్ళీ ఒక 4 పాల్ బీడ్స్ తీసుకోండి. ఈ గోల్డ్ బీడ్స్ దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ బీడ్ లోపలికి ఇలా రానివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒక 7 గోల్డ్ బీడ్స్ ఇదిగోండి. ఇలా వేసాం కదా, ఇప్పుడు 3 వేసాం కదా, రిమైనింగ్ 9 వచ్చే వరకు వేయండి. ఇప్పుడు 3 వేసాము, ఇంకా 6 వేయండి. మీరు నేను వేసి మీకు చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా మీరు ఇలాగా మీరు 9 వేయాలి. ఓకే, ఇలాగా మీరు 9 వేయండి. ఇలా రానిచ్చేసాం కదా, ఇప్పుడు నీడిలు ఈ బీడ్ లోపలికి రానివ్వండి. ఫస్ట్ ఇలాగా, తర్వాత ఇక్కడ రానిచ్చేసాం కదా. ఫస్ట్ ఒక 4 గోల్డ్ బీడ్స్ ఎక్కించుకోండి. మళ్ళీ ఒక 4 పాల్ బీడ్స్ రానివ్వండి. ఇప్పుడు ఈ పక్క ఉంది కదా, ఈ బీడ్ లోపలికి ఇలా 4 బీడ్స్ తీసుకోండి. ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఫ్లవర్ లోపల ఉంది కదా, దీని లోపలికి ఇలా రానిచ్చేసేయండి. అంటే మనము సెకండ్ లేయర్ వేస్తున్నాం. మీకు ఫాస్ట్ గా అయిపోవాలంటే ఫస్ట్ ఒక 4 గోల్డ్ బీడ్స్ తీసుకోండి, మళ్ళీ ఒక 4 పాల్ బీడ్స్ తీసుకోండి, ఇలా ఎక్కించేసేయండి. ఇప్పుడు దీని లోపల నుంచి ఇలా, మళ్ళీ ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, దీని లోపలికి ఇలా. ఇలాగా మీరు ఫుల్ చైన్ కి కనెక్టివిటీ చేసుకుని రండి ఇక్కడ వరకు.
ओके नेनु वेसी मीकु चूपिस्तानु मीरु सेम इलागे वेयंडी इदिगोंडी नेनु वेसेसानु गोलेयरु ओके इप्पुडु मल्ली ఇలాగా మీకు ఎన్ని లేయర్స్ కావాల్సింటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చుండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ గ్రానిట్ చేసాము కదా నీడిలు ఇప్పుడు 3 గోల్డ్ బీస్ తీసుకోండి ఇక్కడ మనము 4 వేసాము కదా ఇక్కడ 3 ఓకే 3 తీసుకోని ఇలా గ్రానిట్ చేసేయండి మళ్ళీ సేమ్ అలాగే 4 బీడ్స్ గ్రానిట్ తీసుకోండి सिंगल बीड लोपल नीची इला इला रानी चेसी मल्ली उका 3 गोल्ड बीड्स तीसुकोंडी इक्कड उंदी कदा दीन लोपल नीची इला ఇలాగా మీరు కొడేసాం కదా సేమ్ ఇలాగా ఫుల్ వేసేయండి ఫుల్ లేయర్ వేసేయండి నేను వేసి మీకు చూపిస్తాను ఇదిగోండి నేను లేయర్ అనేది వేసేసాను థర్డ్ లేయర్ అనేది కూడా వేసేసాను ఓకే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే ఇప్పుడు ఇక్కడ 7 వచ్చాయి కదా ఇక్కడ 3 లీవ్ చేసేయండి ఈ పక్క 3 ఈ మిడిల్ దాని లోపలికి నీడిల్ అనేది ఇలా బీడ్స్ లోపల నుంచి ఇక్కడికి రానివ్వండి ఇక్కడ మనము 8 mm పాల్ బీడ్ అనేది డ్రాప్ బీడ్ అనేది వేస్తాము నా సేమ్ ఇలాగనే ఉంచేసుకొని మీరు ఇక్కడ నక్లెస్ అనేది వేసేసుకుంటే బాగుంటుంది ఓకే మీకు ఎలా నచ్చితే అలాగా వేసుకోవచ్చుండి ఓకే నేను ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ బీడ్ అనేది వేసి చూపిస్తాను ఇలాగా డ్రాప్ బీడ్స్ లోపల నుంచి ఇలా రాని చేసేయండి 3 గోల్డ్ బీడ్స్ ఒక 8 mm పాల్ బీడ్ ఒక గోల్డ్ బీడ్ ఇలా లీవ్ చేసాం కదా దీని లోపల నుంచి ఇక్కడికి రాని చేసి ఇప్పుడు ఈ బీడ్స్ లోపల నుంచి చి థ్రెడ్ ఇక్కడికి తీసుకొచ్చేసేయండి ఇప్పుడు మనము చైన్ అనేది మేకింగ్ చేసుకుందాము ఇదిగోండి థ్రెడ్ ఇక్కడికి తీసుకొచ్చేసాను మీ దగ్గర చైన్ వేసే అంత లాంగ్ థ్రెడ్ లేదనుకోండి ఇక్కడ మూడేసేసేయండి మూడేసేసి మళ్ళీ మనం కావాల్సింటే ఇక్కడ మళ్ళీ మనం చైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు మూడేసుకోండి మళ్ళీ థ్రెడ్ ఈ సైడ్ మనము ఈ సైడ్ కూడా లాంగ్ వదులున్నాం కదా ఇదైనా మనకు సరిపోతుంది చైన్ ఇక్కడ మూడేసేసుకొని ఇది కట్ చేసేసేయండి ఇక్కడ ఇప్పుడు ఈ బీడ్ అనేది తీసేసి ఇక్కడ చైన్ అనేది మేకింగ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలాగా చైన్ అనేది మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ వరకు మీరు చైన్ అనేది ఇలా వేసేసుకోండి ఇదిగోండి నేను చైన్ అనేది ఇక్కడ వరకు వేసాను ఇప్పుడు దీనికి 4 బీడ్స్ తీసుకోండి ఇక్కడ ఒక బీడ్ ఉంది కదా దీని లోపలికి అంటే మనం ఇక్కడ జంప్ రింగ్ అనేది యాడ్ చేసుకుంటాము ఇలాగా ఇప్పుడు ఈ బీడ్స్ లోపలికి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఒక రౌండ్ రాని చేసేయండి ఇలా ఒక 3 టైమ్స్ ముడేసేయండి ఇలా ఫుల్ చైన్ అంటే మీ దగ్గర ఈ చైన్ లోపల నుంచి రాని చేసి ఇలా రాని చేసి ఇక్కడ చైన్ వేసుకుందాము నేను వేసి చూపిస్తాను ఓకే వేసి హుక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి చైన్ అనేది నేను ఈ సైడ్ కూడా వేసేసాను ఇప్పుడు హుక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను సేమ్ అండి 2 గోల్డ్ బీడ్స్ హుక్ గోల్డ్ బీడ్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ గోల్డ్ బీడ్ లోపల నుంచి ఇలా రాని చేసేయండి
రౌండ్ థ్రెడ్ అనేది రానిచేయండి ఇలా ముడేసాక ఒకటి రెండు బీడ్స్ లోపలికి రానిచ్చి కట్ చేసేసేయండి జంప్ హుక్స్ ఉంది కదా దాన్ని ఇలా అనండి రెడీ అయిపోయింది ఇదిగోండి ఫైనల్ గా నక్లిస్ అనేది ఇలాగా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై